ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎన్నో వ్యాధులు తెస్తూ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తున్న ఇంకా అనేక మంది పేదలు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి వారు సీఎం జగన్ను స్వయంగా కలిసి తమ పరిస్థితిని విన్నవిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు జగన్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ కు ఇటువంటి ఆర్జీలు తరచూ వస్తున్నాయి. తాజాగా కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అనంతపురానికి చెందిన ఓ రైతుకు, పులివెందులకు చెందిన ఇద్దరు చిన్నపిల్లలకు మెరుగైన వైద్యానికి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం గూగూడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. కడప టూర్లో జగన్ను ఆ రైతు భార్య తమ ముగ్గురు పిల్లలతో కలిసి ముఖ్యమంత్రిని పరిస్థితి వివరించారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న తన భర్త ఫోటోను చూపించారు. నవంబర్ 12 నుంచి ఆస్టర్ సిఎంఈ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన భర్తకు 20 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని, మీరే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విన్నవించారు. తక్షణమే 2 లక్షలు మీ అకౌంట్లోకి వేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పులివెందుల వాసి కె శివకుమార్ టైలరింగ్ చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలైన 8 ఏళ్ల హైందవ్, 5 ఏళ్ల కుషన్లతో బతుకుతున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు తీవ్రమైన అనిమియా వ్యాధితో బాధపడుతున్నారు. వారికి రక్తం పెరుగుదలకు ఇంజెక్షన్ వాడుతున్నారు. పిల్లల ఆరోగ్యం కోసం చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తిరిగామన్నారు. ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ కిందకు రాదని, ప్రస్తుతం హైదరాబాద్లోని అమెరికన్ ఆంకాలజిస్ట్ దగ్గర చికిత్స చేయిస్తున్నామని సీఎంకు తెలిపారు. ట్రీట్మెంట్కు ఇప్పటికీ 15 లక్షలు ఖర్చైందని, సర్వం కోల్పోయామని, మీరే మమ్మల్ని, మా పిల్లల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి ఆ పిల్లల ఆరోగ్యానికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.